మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సోత మహర్షి సౌనకాది మునులకు ఆదిదేవుడైన గణపయ్య పుట్టుక గురించి ఇలా చెప్పుకొచ్చారు. గజముఖుడైన అసురుడు తన తపస్సు చేయి శివుని మెప్పించి కోరరాని వరము కోరినాడు. తనను ఎవరూ వధించజాలని శక్తిని శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరుతాడు. ఆ ప్రకారం శివుడు అతడి పొట్టలో బందీ అవుతాడు. అతడు అజేయుడవుతాడు. భర్తకు కలిగిన ఈ స్థితికి పార్వతీదేవి దుఃఖితురాలైంది. శంకరుడు లేని జగత్తు ఎందుకని తన భర్తను విడిపించే ఉపాయమును చెప్పాల్సిందిగా విష్ణువును కోరింది. అంతే, విష్ణువు గంగిరెద్దు వేషంతో గజమోకాసురుడిని మెప్పించాడు. గజమోకాసురుడు ఆనందంలో ఏం కావాలో కోరుకోమంటాడు. విష్ణుదేవిని వ్యూహము ప్రకారం నీ ఉదరమున ఉన్న శివుడిని కోరుతాడు. దీంతో తన అంత్యకాలము దాపురించిందని గమనించిన గజముఖుడు మాట తప్పకుండా పొట్టలో ఉన్న శివుడిని ఉద్దేశించి, ప్రభు, శ్రీహరి ప్రభావమునతో తన జీవితము ముగిసిపోయేటట్లుందని, తన తర్వాత తన శిరస్సు త్రిలోక పూజితం కావాలని కోరుకుంటాడు. తన చర్మము నిరంతరం నీవు ధరించినట్లు అనుగ్రహించాలంటాడు. ఆపై నందీశ్వరుడు గజముఖుడి ఉదరము చీల్చి శివునికి విముక్తి కలిగించాడు. శివుడు గజముఖాసురుడిని శిరమును చర్మమును తీసుకుని కైలాసానికి వెళ్తాడు. మరోవైపు భర్త రాక తెలుసుకుని పార్వతీదేవి పరమానందంతో స్వాగతం పలికేందుకు సిద్ధమవుతుండగా ప్రయత్నమును తనకు ఉంచిన నలుగు పిండితో ఓ ప్రతిమను చేసింది. అది చూడముచ్చటగా బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణప్రతిష్ఠ చేసింది. అంతకు పూర్వమే తన తండ్రి అగు పర్వతరాజు ద్వారా గణేష మంత్రమును పొందింది. ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసి ఆ దివ్య సుందరమైన బాలుడిని వాకిట ఉంచి తన పనులకై లోనికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట ఉన్న బాలుడు శివుడిని పార్వతి వద్దకు పోనివ్వలేదు. అంతే, శివుడు కోపముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు. జరిగిందంతా విని పార్వతి విలపించింది. శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండముకు అతికిస్తాడు. అలా గజముఖుడికి త్రిలోక పూజనీయతను కల్పించినాడు. గణేశుడు శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. విగత జీవుడైన గజముఖాసురుడు మూషిక రూపమున వినాయకుడిని వాహనమైనాడు. అలా గజముఖుడు త్రిలోక పూజితుడు కాగా విఘ్నేశ్వరుడు ఆదిదేవుడైనాడు.